కాంగ్రెస్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దివ్యాంగులకు 2-300 రూపాయల పెన్షన్ ఇస్తుంటే దివ్యాంగులకు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ శుభం గార్డెన్స్ లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీష్ కుమార్, దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డిలతో కలిసి బోయినపల్లి వినోద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడారు. వస్తున్నారంటే మనస్తున్నటువంటి మార్గాన్ని కనుక్కున్నాం. మన బొగ్గు మన నీరు మన కరెంటు ఉత్పత్తి చేస్తున్నాం. తెలంగాణ 7,778 మెగావాట్ల ఉత్పత్తి కేంద్రాలు ఉండే కరెంటు తయారు చేసేది కేవలం 7,778 మెగావాట్లు. ఇలా దాన్ని 25,000 మెగావాట్లు ఉత్పత్తికి తీసుకొచ్చాం. ఇవన్నీ చెప్తున్నట్టే బిడ్డ ఇక్కడ ఉన్న కర్తగా మీకు అందరికి మన బిడ్డలు మన దివ్యాంగులు బిడ్డలు ఊర్లో ఉంటారు బాగా తెలియగలరు. వీళ్ళు బాధ్యత ఎవరు తక్కువడు వచ్చి గురించి నాకు తెలుసు. దివ్యాంగ మిత్రుడు మీరు మాట్లాడలేదు తేజస్సు శక్తి ఉంటది కాబట్టి తెలుసు. ఎన్ని విషయాలు తెలియజేస్తున్నట్టే రేపు మా నీ చెప్పే ప్రకారంగా మీరు ఒక్కరు సమానం, మా ఇద్దరు కార్యకర్తలు సమానం ఒక్కరు కాంగ్రెస్ ఒక రాష్ట్రంలో 2,000 రూపాయలు ఇస్తాడు, బీజేపీ ఒక రాష్ట్రంలో 300 రూపాయలు ఇస్తాడు. ఇది కాంగ్రెస్ పార్టీలు బీజేపీ పార్టీల పరిమాణం. ఎవరికి ప్రేమ ఉన్నది? గులాబీ జెండకున్నది ప్రేమ, కేసీఆర్ గారికి ఉన్నది, ఇక్కడ మా అందరికి ఉన్నది మీ పైన ప్రేమ అయిన వాళ్ళకి. ఇది ఎవరు పరిపాలిస్తాడు? ఎవరు పేద ప్రజల పట్ల ఆలోచన చేస్తాడు? ఎవరు భారంలో కష్టాలను పరిపాలించడు అని చెప్పడానికి నేను 2 ఉదాహరణ చాలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో 3,000 ఇస్తున్నాడు, అరుణాచల్ ప్రదేశ్ లో 2,000 ఇస్తున్నారు, బీహార్ లో 400 పెంచుతున్నారు, చండీగఢ్లో 1,000 పెంచుతున్నారు, గోవాలో 1,500 ఇస్తున్నారు, హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ ఉన్నాడు 900 ఇస్తున్నారు, జమ్మూ కాశ్మీర్ లో 700 ఇస్తున్నారు, జార్ఖండ్ లో 700 ఇస్తున్నారు. నిన్న బీజేపీ పరిపాలించాడు 300 రూపాయలు పరిపాలించాడు.